గ్రామం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం సార్. డిఎన్ఆర్ గారు ప్రమేయం ఏమీ లేదు సార్. ఎమ్మెల్యే గారు కూడా ఏమీ లేదండి. గ్రామం మమ్మల్ని ఎవరు బ్రేదరించలేదండి. మా ఇష్ట ప్రకారంగానే మేము ఇచ్చేసాము సార్. ఏ సంబంధం లేదు గ్రామం. దేవస్థాన అభివృద్ధి కొరకే మా అంగీకారంతో కొట్టి ఉన్నారు సార్. మేమందరం కలిసికట్టుగా అమ్మవారి దేవస్థానంకి భూములు ఇచ్చేందుకు కలిసి ఉన్నాం సార్. అయిందండి. గట్టిగా వాయిస్ రావట్లేదు. కావలసిన భూమి మేము ఇవ్వడానికి అంగీకరించిన తర్వాతే గ్రామ పెద్దలు మా దగ్గరికి మేము ఖాళీగా ఉన్న భూమి అప్పగించామండి. ఇందులో గ్రామ పెద్దలకు కానీ కమిటీ వారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ సేకర్ కానీ ఎవరికి వాళ్ళకి అంగీకారంతో మేము సహకరించామండి. మా వారికి ఎటువంటి అతి నష్టం జరగలేదు. ఉన్న ఇళ్ళు మాత్రం ఉన్నాయండి. ఖాళీ భూమి అంతా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసాము గ్రామానికి పెద్దలమ్మవారి దేవస్థానం అభివృద్ధి కొరకు. ఒక తెలిసి తెలియజేసి నేను తప్పు ఒప్పులు ఉంటే మమ్మల్ని క్షమించి మేము ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని వాపసు తీసుకుంటున్నామండి. మా గ్రామ పెద్దలకు కానీ కంపెనీ వారికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. మా అంగీకారంతో మేము ఆ భూమిని అప్పగించాము. ఇంకా సేవలసిన కార్యక్రమం ఉందండి. దానికి కూడా మేము గ్రామ పెద్దలకు అందరికీ సహకరిస్తామండి. మాకు ఉన్నంత వరకు ఆ ఒక మనిషికి ఒక గది వరకు ఉంది. అది వరకు వదులు ఉంచుకొని ఉన్నది మొత్తం గ్రామానికి అప్పగిస్తామండి. కరోనా టైంలో చేశారండి డిసీజ్.